హాయ్ వ్యూవర్స్, మన వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. వర్షాలు అనేటువంటి లెసను వాన మామలై వరదాచార్యులు అనేటువంటి ఆయన రచించారనమాట. క్రింది బొమ్మను చూడండి. ఇక్కడ చూడండి, పిల్లలు వచ్చేసి ఎంత ఆనందంగా ఎగురుతూ ఉన్నారో చూడండి. వచ్చేసి వీటి గురించి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. వర్షము కురవడం వల్ల పశుపక్షాదులు మనుషులు పొందేటువంటి ఆనందాన్ని గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాలు వచ్చేసి, ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం పాడుకోవడానికి అనువైనటువంటి ఈ పాఠము డాక్టర్ వానమామలై వరదాచార్యులు రాసినటువంటి విప్రలబ్ధ అనేటువంటి గేయం సంపుటిలోనిది అనే విప్రలబ్ధ అనేటువంటి గేయం నుంచి రచించబడింది అనమాట. కవి పరిచయం గురించి తెలుసుకుందాము. డాక్టర్ వానమామలై వరదాచార్యులు వరంగల్ అర్బన్ జిల్లాలోని మణికొండలో జన్మించారు. ఈయన నివాస స్థలము మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో ఉంది. పోతన చరిత్రము, మణిమాల, వ్యాసవాణి, రైతు బిడ్డ మొదలగు 64 పైగా రచనలు చేశారు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు పురస్కారము, వారణాసి వారి విద్యా వాచస్పతి పురస్కారము అన్నిటిని అందుకున్నాడనమాట ఈయన. ఇక్కడ వచ్చేసి పద్యం చూద్దాము. వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారిణికి తలంబ్రాలు, విచ్చిన పూలై ప్రజాముఖమున విల్లి విరిసెన మురిపాలు, కత్తులు కత్తులు కలిసిన ఎట్టుల ఉత్తర దిక్కున ఉరిమింది కనుపాపల చెక్కని మెరిసింది, గడగడ గడగడ దివి ఉరిమింది చకచక చకచక దిశ మెరిసింది, చలిగాడు గాడుపు రివ రివ విసిరింది అనేటువంటిది పద్యము. దానికి మీనింగ్ అనేది చూద్దాము. ఈ యొక్క పద్యంలో వచ్చేసి భూమి వచ్చేసి ఒక రాణి లాంటిది. ఆమె తలపై వచ్చేసి వర్షపు చినుకులు తలంబ్రాలుగా పడుతూ ఉన్నాయన్నమాట. అంటే భూమిపైన వర్షపు చినుకులు పడితే ఆ సంతోషమే వేరనమాట. అందరి ముఖాలు పువ్వులలాగా విచ్చుకున్నాయి. మేఘాలు కలిసినప్పుడు కత్తులు రెండు కలిసినట్లుగా ఉరుములు ఉరిమింది, మెరుపులు మెరిశాయి. ఆ కాంతికి కళ్ళు జిగేలమున్నాయన్నమాట. పాడు కరువులకు బాణాలు మా పంట చేలెకివి ప్రాణాలు, మా కాపు కన్నులకు ముత్యాలు, వరికర్రల నోళ్లకు చనుబాలు. ఇక్కడ వచ్చేసి వర్షము ఎలాంటిది అంటే, వర్షం వచ్చేసి పంటకి ప్రాణాన్ని పోస్తుంది, పంటని పండించడానికి కావలసినటువంటి నీరుని అందిస్తుంది, ప్రాణం పోస్తుంది, కరువును పోగొడుతుంది. మనకు కరువు కాటకాలంటే ఏంటి, భోజనము రైస్ అనేటువంటి దొరకకపోవడమే కరువు కాటకం అనమాట. సో కరువును వచ్చేసి పోగొడుతుంది. వాగులు కోడెనాగులై వంకలు పాలధారలై ప్రవహిస్తూ పొంగి పొర్లుతూ ఉన్నాయన్నమాట ఆ యొక్క వర్షపు నీళ్లు. వర్షానికి తడిసినటువంటి నేల పచ్చదనంతో నిండింది. అది భూదేవికి ఆకుపచ్చని చీర కట్టినట్లుగా ఉందన్నమాట ఆ యొక్క స్థితి అనమాట. కోడెనాగులై ఊరికే వాగులు క్షీరధారలై పారే తోగులు, భూసతి వానల తాన ములాడి పచ్చిక కోకల పైట సవరించే. అదే ఇందా చెప్పుకున్నట్టు పచ్చని చీర కట్టినట్టుగా ఉందన్నమాట ఈ యొక్క అందమైనటువంటి వర్షం రావడం అనమాట. పచ్చని పొలాలు అనేటువంటి పచ్చగా ఉన్నాయి, చూడడానికే చాలా అందంగా ఉంది అనేటువంటి దానికోసంగా భూమి వచ్చేసి పచ్చని చీర కట్టుకున్నట్టుగా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు.